హాయ్ హలో వెల్కమ్ టు రెడ్ టీవీ, నేను మీ గౌతమి. సో ఈరోజు మనం ఏంటంటే ఒక స్పెషల్ కేఫ్ దగ్గర ఉన్నామన్నమాట. అయితే ఎందుకని ఇంత స్పెషల్ అంటున్నానో తెలుసా అండి, ఈ కేఫ్ మనకి నెక్లెస్ రోడ్ దగ్గర అవైలబుల్గా ఉంది. అండ్ ఈ కేఫ్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా, ఇది నీరా కేఫ్. అంటే ఆల్రెడీ నీరా అనగానే అందరికీ ఒక ఐడియా వచ్చే ఉంటుంది, కళ్ళు అందరికీ ఐడియా ఉంది కదా. సో ఆ కళ్ళు తయారు కాకుండా ముందు ఏదైతే నీరా అనేది వస్తుందో అది ఇక్కడ వీళ్ళు సప్లై చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ కేఫ్ యొక్క ప్రత్యేకత ఇదే అనమాట. అండ్ ఇది పూర్తిగా హైజీనిక్గా, అంటే వీళ్ళు వీళ్ళ ఓన్గా తయారు చేసింది, ఇక్కడ తీసుకొచ్చి సప్లై చేయడం అయితే జరుగుతుందంట. సో ఆల్రెడీ మనం ఇగోండి ఎంటర్ అవుతున్నాం. అండ్ ఇదే ఎంట్రన్స్ అనమాట కేఫ్కి. సో ఎంటర్ అవుతూనే మనకి ఏంటంటే రైట్ సైడ్లో చూస్తున్నారు కదా ఆల్రెడీ, ఇది ఏదైతే నీరా అని చెప్పారో అది ప్రాసెసింగ్ ఏరియా అనమాట. ఇది మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ కేఫ్కి మెయిన్ అంటే ఇదే. అండ్ చాలా హైజీనిక్గా కూడా మేము మెయింటైన్ చేస్తాము అని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ మనం ఇలా స్ట్రైట్ వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ కేఫే కాకుండా ఫుడ్ కోర్ట్ కూడా, అంటే మనకి ఏంటంటే 2 ఫ్లోర్స్ ఉన్నాయి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ ఉంది కదా, ఇది మొత్తం ఇప్పుడు ఏదైతే మీరు ఈ వీడియోలో చూస్తున్నారో ఇది అంతా కూడా ఫుడ్ కోర్ట్ అనమాట. అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా, సెక్షన్స్ లాగా డివైడ్ చేసి పెట్టారు. ఇదంతా కూడా ఫుడ్ ఏరియాస్ అనమాట, అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ కస్టమర్స్ కూర్చోవడానికి అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఇదంతా కూడా ఫుడ్ కోర్ట్ అంటే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా రావచ్చు. అండ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ వర్క్ అనేది జరుగుతుంది, వర్క్ అయిపోయిన తర్వాత అంటే ఇంకొక 10 to 15 డేస్లో వర్క్ అయిపోయి ఇది ఓపెనింగ్కి కూడా రెడీ అయిపోబోతుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఫుడ్ ఏరియా అంట. అండ్ ఏదైతే వీళ్ళు నీరా కేఫ్ అని చెప్పారో ఆ నీరా అనేది మనకి కింద కాదు పైన వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొన్ని సెకండ్స్లో మనం పైకి కూడా వెళ్దాం, పైన ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాం. అండ్ దీని చుట్టుపక్కల కూడా మంచిగా అంటే లొకేషన్ పరంగా కానీ మొత్తం కూడా అంటే వచ్చే పబ్లిక్కి అట్రాక్ట్ చేసేటట్టు ఉంది. అండ్ ఇక్కడ పామ్ ట్రీస్ అంటే మొత్తం కూడా బయట ప్లాస్టిక్వి అరేంజ్ చేయడం జరిగింది. మొత్తం ఈ కేఫ్ ఏదైతే ఉందో ఆ కేఫ్ చుట్టూ కూడా పామ్ ట్రీస్ అనేది అరేంజ్ చేశారు. ఆల్రెడీ మీరు విజువల్స్లో చూస్తున్నారు. అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అండ్ మనం చూస్తున్నారు కదండి ఇది ఈ కేఫీ నుంచి బయటకు వచ్చేసరికి నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మొత్తం ఏదైతే వాళ్ళు చెప్పారో నీరా కేఫ్ అని చెప్పి, సో దానికి సంబంధించి ఇక్కడ ప్రతిదీ కూడా పామ్ ట్రీస్ అనేవి అరేంజ్ చేశారు. ఆల్రెడీ మీరు విజువల్స్లో చూస్తున్నారు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంది, అది మీకు చెప్తాను. ఇక్కడ ఆల్రెడీ మీరు మొత్తం చూస్తున్నారు కదా. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ కోర్ట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ మొత్తం అంతా క్లమ్జీగా కాకుండా దేనికి అది అన్నట్టు కూడా అరేంజ్ చేయడం జరిగింది. అండ్ చాలా స్పేషియస్గా ఉంది, వచ్చే పబ్లిక్ దగ్గర దగ్గర 500 to 600 వరకు కూడా రావడానికి అంత స్పేషియస్గా ఉందంట. అండ్ మీకు చెప్పాను కదా ఇక్కడ ఒక అట్రాక్షన్ స్పాట్ అంటే అట్రాక్షన్ ఉంది ఈ కేఫ్కి అని చెప్పి. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా వీళ్ళు అవైలబుల్గా ఉంచారు. అండ్ ఎవరైతే ఈ కేఫ్ వస్తారో వాళ్ళకి ఏంటంటే ఓన్లీ కేఫే కాకుండా ఒక బోటింగ్ చేసుకోవడానికి అండ్ చాలా అంటే ఈవినింగ్స్ మంచిగా స్పెండ్ చేయడానికి వీళ్ళు బోటింగ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా విజువల్స్లోని ఇక్కడ మనకి ఏంటంటే బోటింగ్కి ఇక్కడ స్పేస్ కూడా ఉంది కింద దిగిన తర్వాత. అండ్ ఇక్కడ అక్కడ టికెట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తారంట, అంటే కేఫ్ ఓపెన్ అయిన తర్వాత వచ్చిన కస్టమర్స్ అందరికీ నిజంగా ఇది ఒక అట్రాక్షన్ అనే చెప్పాలి. అంటే చిన్నపిల్లలకు కావచ్చు ప్రతి ఒక్కరికి, అంటే మనం ఏంటంటే ఇలాంటి కేఫ్స్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి కదా. అండ్ ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట మనకి వెళ్ళిన తర్వాత ఈవినింగ్స్ మంచిగా టైం స్పెండ్ చేయడానికి. నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ మీరు విజువల్స్లో చూస్తున్నారు కదా. అండ్ మీకు చెప్పాను కదా నీరా కేఫ్ అని చెప్పి కింద మొత్తం కూడా ఫుడ్ కౌంటర్. అండ్ ఏదైతే నీరా కేఫ్ ఉందో అది మనకి పైన ఉంది. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇక్కడ వీళ్ళు స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేశారు, 2 ఫ్లోర్స్ అని చెప్పాను కదా. అండ్ మనం సెకండ్ ఫ్లోర్ పైన మనది ఉందన్నమాట. సో పైకి వెళ్దాం, నాతో పాటు మీరు కూడా రండి. అండ్ మనం ఏంటంటే ఇది నీరా కేఫ్ అని చెప్పాం కదా, ఏదైతే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ నీరా కాబట్టి దాన్ని తయారు అంటే ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ ఉంది. అండ్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఇక్కడే దాన్ని స్టోర్ చేయడం అన్నది జరుగుతుందంట. అండ్ చాలా న్యాచురల్గా అండ్ హైజీనిక్గా కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ మేనేజ్మెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీరు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అంటే మిషనరీస్ ఆల్రెడీ చూస్తున్నారు కదా విజువల్స్లోని. అండ్ ఇంకొకటి అంటే
మనకి వాళ్ళు స్టోర్ చేస్తారు అంటే చాలా డేస్ స్టోర్ చేసి వాళ్ళు సప్లై చేస్తారు అనే ఒక భయం కూడా ఉండొద్దు అని చెప్తున్నారు వాళ్ళు. ఎప్పటికప్పుడు అంటే ఒక 2-3 డేస్ వరకే అది స్టోర్ చేస్తారంట. అంటే ఏంటంటే 2-3 డేస్ వరకు దాని టైం పీరియడ్ ఉంటుందంట. సో అంతే హైజీనిక్గా దాన్ని చూసుకుంటారు అండ్ వచ్చే కస్టమర్స్కి కూడా ఎలాంటి లోటు ఉండదు అని చెప్పి కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మరి ఏదైనా సరే కేఫ్ ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అప్పుడు మనం రిజల్ట్ చూడాలి. అండ్ నిజంగా ఇది అంటే ఒక కొత్త కేఫ్ అనే చెప్పాలి. అంటే మనకి ఇప్పటివరకు కళ్ళు సంబంధించి ఎక్కడ కూడా అంటే కొన్ని చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల ఉండదు, బట్ ఏంటి దానికి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక కేఫ్ అన్నది క్రియేట్ చేయడం నిజంగానే బాగుంది. సో ఆల్రెడీ ఆ మిషనరీ యూనిట్ అంతా కూడా చూస్తున్నారు కదా. అండ్ పైన ఏదైతే మీకు చెప్పాను కదా నీరు, అంటే కిందంతా కూడా ఫుడ్ సెక్షన్ అండ్ పైన ఏదైతే ఉందో ఈ కళ్ళుకు సంబంధించి అదంతా కూడా కౌంటర్ అనేది పైన ఉందంట. సో మనం పైకి వెళ్ళి అది ఎలా ఉందో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో సెకండ్ ఫ్లోర్ అంటే ఇది కింద ఫుడ్ కోర్ట్ అని చెప్పాను కదా అండ్ పైకి వచ్చేసాం అనమాట. అండ్ ఇదే నీరాని అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఇక్కడే అనమాట. అండ్ ఆల్రెడీ చూస్తున్నారు ఇంకా కన్స్ట్రక్షన్ అంటే వర్కింగ్ పనులు చిన్న చిన్నవి ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మొత్తం నేచర్ అండ్ ఇక్కడ నిజంగా అంటే నిజంగా పబ్లిక్కి ఏంటంటే ఒక అట్రాక్టివ్ ప్లేస్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ నించుంటే చూడండి చాలా ఆహ్లాదకరంగా చూస్తూ అటు ట్యాంక్ బండ్ మొత్తం హుసేన్ సాగర్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ అని చెప్పాను కదా, నిజంగా ఇదంతా కూడా చాలా బాగుంది ఈ స్పాట్ ఈ ఏరియా కూడా. అండ్ బయట చాలా స్పేషియస్గా ఉంది. మేబీ ఇక్కడ ఏంటంటే సిట్టింగ్ ప్లేసెస్ అనేవి అరేంజ్ చేస్తారు అని అనుకుంటున్నాం నేనైతే చూడాలి. అండ్ మనకి ఏంటంటే ఇక్కడ మేనేజ్మెంట్ అనేది ఇంకా లేరు, వాళ్ళు బయటికి వెళ్ళడం జరిగింది. అండ్ ఇప్పటివరకు అయితే మీకు కేఫ్ ఎలా ఉంటుందో మొత్తం విజువల్ చూసారు కదా. అండ్ ఏదైతే అట్రాక్టివ్ ప్లేస్ ఉందో సో ఇక్కడ నేను ఉన్నానమాట. సో నాతో పాటు మీరు కూడా రండి. అండ్ నిజంగా ఇది చాలా అట్రాక్టివ్ ప్లేస్ అనే చెప్పాలి. వచ్చిన పబ్లిక్కి ఏంటంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, టైం స్పెండ్ చేయడానికి ఇంకా టైం స్పెండ్ చేయాలి అని కూడా అనిపించేటట్టు వీళ్ళు ఏర్పాటు చేశారు. అండ్ బోటింగ్ అంటే ఇక్కడ నుంచి మనకి బుద్ధుడు కనిపిస్తున్నారు కదండి, ఆ బుద్ధుడు వరకు బోటింగ్ అనేది ఉంటుందంట. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న సిట్టింగ్ ఏరియాలకు కూడా అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తారంట. అంటే బోటింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళకి. అండ్ వీళ్ళు ఏంటంటే నాట్ ఓన్లీ అంటే పెద్దలే కాకుండా పిల్లల్ని కూడా మైండ్లో పెట్టుకొని ఇలా డిజైన్ చేశారు. అంటే వచ్చే వాళ్ళు పిల్లలు ఏంటంటే సో ఇక్కడ బోటింగ్ చేయాలి అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, సో వాళ్ళని కూడా మైండ్లో పెట్టుకొని దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. సో మొత్తానికి ఇదండి నీరా కేఫ్ యొక్క మొత్తం అంటే దాని యొక్క మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది దానిలో ఒక డీటెయిల్స్ కానీ డీటెయిల్గా నేను మీకు చెప్పడం జరిగింది కదా. అండ్ ఇది ఇంకొక 10-15 డేస్లో ఇది ఓపెన్ అవుతుందంట. సో ఓపెన్ అయిన తర్వాత ఇది ఎలా ఉండబోతుంది అండ్ పబ్లిక్ కూడా ఇప్పటి నుంచే చాలా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని చెప్పి. అండ్ తొందరలోనే ఇది ఓపెన్ అవుతుంది. సో చూడాలి మరి ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.